ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు మే మాసంలో పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వారపు రాశి ఫలితాల భాగంలో తులారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం తులారాశి అంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగవ పాదం స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటవ పాదం రెండవ పాదం మూడవ పాదం వచ్చేసి తులారాశి కింద వస్తుంది ఈ తులారాశి వాళ్ళకి వారపు ప్రారంభంలో అంటే నాలుగు రోజులు కూడా చాలా యోగ్యవంతమైన ఫలితాలని అందిస్తుంది చాలా చాలా అంతవరకు మీకు పాజిటివ్గా ఉంటుంది అభివృద్ధి పరంగా నడుస్తుంది ఉద్యోగం చేసే చోటు కూడా మీకు చాలా అంతవరకు పథంగానే నడిచి నడుస్తుంది అని చెప్పచ్చు ఈ తులారాశి వాళ్ళకి మారకాధిపతి అయిన కుజుడు దశమస్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త ఉద్యోగం చేసే చోట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అంటే ఈ యొక్క చంద్రబలం అధికంగా ఉంటుంది వారపు ప్రారంభం నాలుగు రోజులు ఈ యొక్క చంద్రబ చంద్రబలం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త మంచి ఫలితాలు మీకు అంటే ఉల్లాసంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ ఉల్లాసంగా మీరు ఫేస్ చేస్తూ వెళ్తారని చెప్పొచ్చు అయితే చంద్రుడు మంగళ బుధ ఈ యొక్క రోజులలో సప్తమ స్థానంలో సంచారం చేస్తుంటాడు ఆల్రెడీ సప్తమ స్థానంలో మనకి గురు రాహు బుధులు కలిసి ఉంటున్నారు సో ఈ యొక్క మూడు గ్రహాల మధ్య చంద్రుడు మనస్సు కారకుడైన చంద్రుడు కూడా సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి సంచారం చేస్తుంటాడు కాబట్టి కాస్త భార్యాభర్తల మధ్య కొద్ద కొద్దిగా విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటుంది మానసికంగా కొద్దిగా మనకి ఎంత సంతోషం ఉన్నప్పటికీ కూడా రాహుతో కంజక్షన్ అయినప్పుడు చంద్రుడు ఎప్పుడైతే మనస్సు కారకుడు సప్తమ స్థానంలో అంటే మేషరాశిలో రాహుతో కలిసి సంచారం ఎప్పుడైతే సంచారాన్ని చేస్తుంటాడో కాస్త మాన మా మనస్సు అనేది కుదురుగా లేకపోవడము అంటే ఒక నిమిషం ఒకలాగా ఆలోచించడము రెండవ నిమిషం ఇంకొకలాగా ఆలోచించడము పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటుంది సో ఇలా చేసుకోకుండా ఉంటే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది మొత్తానికి వారపు ప్రారంభంలో కాస్త అభివృద్ధి ఉన్నప్పటికీ వారపు చివరిలో కాస్త అభివృద్ధి అనేది కనిపించక లేక లేకపోవడము కొద్దిగా మానసికంగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఇట్లా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కాస్త మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగం చేసే చోటు కూడా కాస్త ఇబ్బంది పెట్టేవాళ్ళు వారపు మధ్య భాగంలో ఎక్కువగా ఉంటారు సో వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లు కనుక అయితే చాలా మంచిది అంటే తప్పించుకోవడం అంటే వాళ్ళ వాళ్ళతో ఎక్కువ మాట్లాడకపోవడము వాదించకపోవడం అనేది ఇక్కడ చెప్పవలసిందిగా ఉంటుంది మొత్తానికి ఈ యొక్క తులరాశి వాళ్ళకి ఈ వారపు చూస్తుంటే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తుంది అంటే ప్రయాణంలో కూడా కొద్దిగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎంత లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో ప్రశాంతత అనేది అప్పుడప్పుడు తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ ఒక తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు మృత్యుంజయ మంత్రం పారాయణం చేసుకోవడము చాలా మంచిది తర్వాత ఈశ్వరుడికి పాలాభిషేకం చేయించడము సుబ్రహ్మణ్య స్వామికి జలాభిషేకం చేయించడము కేజింబావు కందులని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దానాలు ఇచ్చుకోవడము చాలా మంచిది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టు కనుకైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు